హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ ఈ వీడియోలో తాటిపండుతో టేస్టీగా తాటిబూరల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ తాటి బూరెలు చాలా ఓల్డ్ రెసిపీ అండి మీకు తాటిపండు దొరికితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ తాటిపండు మీద ఇలా ముచ్చికుంటుంది కదా దాన్ని తీసేసి ఇప్పుడు దీని మీద ఉన్న పీల్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి అంతా రిమూవ్ చేసేసిన తర్వాత పండుని మూడు భాగాలుగా డివైడ్ చేసేసుకోవాలి ఒక్కొక్క ని తీసుకొని ఇలా సాఫ్ట్ గా చేసి దీనికి ఉన్న గుజ్జుని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి ఈ పల్ప్ ని కలెక్ట్ చేసుకోవడానికి క్యారెట్ తురి మీద ఉంటుంది కదా అలాంటి దాన్ని తీసుకో పల్ప్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు గ్రేట్ చేసుకోవాలి ఇలా ఒక తాటి పండుకి ముప్పావు కప్పు దాకా పల్ప్ అనేది వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు దాకా తాటిపండు గుజ్జుని వేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉంది కాబట్టి ఒక కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నాను తాటిపండు స్వీట్నెస్ని బట్టి మనం ముప్పావు కప్పు నుండి ఒక కప్పు దాకా బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం కరిగాక కొంచెం కొంచెంగా బియ్య పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి నాకు ఇక్కడ ఒక కప్పు దాకా బియ్య పిండి పట్టింది పిండి పూర్తిగా చల్లారాక కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది బూరెలు సాఫ్ట్గా మెత్తగా చక్కగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని పైన కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా బూరెల్లా ఒత్తుకోవాలి ఈ బూరెలు ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారక సర్వ్ చేసుకోవాలి ఈ తాటిబూరలు నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటాయండి ఇలా బెల్లం కరిగించి తాటిబూరలు చేయడం వల్ల బయట ఉంచిన రెండు మూడు వారాల పాటు పాడవకుండా ఉంటాయి తాటి పండు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జెరోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్